ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్ గౌరవనీయులు జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారిని ఈ కోటి దీపోత్సవం ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి వచ్చేసిన రామకృష్ణ మఠ్ స్వామీజీలకు, శ్రీ నరేంద్ర చౌదరి దంపతులు, శ్రీ లక్ష్మణ్ గారు, ఇక్కడ ఉపస్థితులై ఉన్న భక్తాగ్రేసులందరికీ కూడా నా నమస్కారాలు. కాలాతీతమైంది, ఎక్కువ సమయం తీసుకోను. కోటి దీపోత్సవ కార్యక్రమం మన హైదరాబాద్ నాగరికతలో ఒక భాగమైపోయింది. ఇంతమంది చివరి వరకు చూస్తే లక్షలాది మంది భక్తి శ్రద్ధలతో రోజుకో కార్యక్రమం వీక్షిస్తూ తమదైన పాలుగా కోటి దీపోత్సవాల్లో దీపాన్ని వెలిగించడం అన్నది చాలా ఉత్కృష్టమైన కార్యక్రమం. భారతీయ సంస్కృతిలో ఏ కార్యక్రమం చూసినా, ఏ పండుగ చూసినా కానీ మానవ కళ్యాణం, లోక కళ్యాణం గురించి, దాని గురించే ఇందాక స్వామీజీ చెప్పినారు. 1000 సంవత్సరాల పరాయి పాలనలో మన ఈ కొంత ప్రాభవం తగ్గిన స్వామి వివేకానంద, అట్లాగే ఆదిశంకరాచార్యుల ప్రబోధనలతో ముందుకు పోతున్నాం. ఇప్పుడు ప్రపంచం కూడా మన గొప్పతనాన్ని గుర్తిస్తుంది. అమెరికా లాంటి దేశంలో దీపావళిని వాళ్ళ జాతీయ పండుగ గుర్తించినారంటే అది మామూలు సంగతి కాదు. అట్లాగే దీపావళి కానీ వేరే పండుగ కానీ విదేశ విదేశాల్లో గుర్తిస్తున్నారు. అది మనం కూడా మన వైభవాన్ని, పూర్వవైభవాన్ని తెలుసుకున్న ప్రయత్నం చేస్తూ మన భావి తరాల వరకు కూడా మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని విశదీకరిస్తూ మనందరం కూడా సుఖజీవనం తీసుకుందాం. దైవానుగ్రహం అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అనుబంధం ఏంటంటే, కార్యక్రమం మొదటి ప్రారంభమైన సంవత్సరం నుంచి భగవత్ కృప వల్ల శ్రీ నరేంద్ర చౌదరి గారి ప్రేమతో కానివచ్చు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రావడం నా అదృష్టంగా భావిస్తూ ముందు ముందు కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆశిస్తూ సెలవుకున్నాను. అందరూ ఒక సంస్థ సుఖినో భవంతు. నిజమే, హైదరాబాద్ నాగరికతలు భక్తి టీవీ కోటి దీపోత్సవం భాగం అయిపోయింది. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శం అవుతున్నాయంటే మన సదాచారమే అని చక్కగా కోటి దీపోత్సవ వైభోగంతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారికి మొదటి నుంచి ప్రారంభం నుంచి కూడా అనుబంధం ఉంది, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.